చేసినందుకు చాలా థాంక్స్ అండి. ఇక ఆలస్యం చేయకుండా మన రవితేజ గారికి మైక్ ఇచ్చేద్దాం. రవితేజ గారు ఇప్పటికే చాలా టైం అయింది, అందరూ స్టేజ్ మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఇరగదీస్తారు ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చేసిన నటీనటులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అంటే పేరు పేరునే చెప్పుకుంటూ స్టార్ట్ చేసే టైం చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే సినిమా డెఫినెట్గా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మొత్తం అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈయన ఏదో అసలు ఎక్కడో ఉన్నాడు ఈయన. సో అందరూ అన్నట్టు ఈ సినిమా రేపు December 23rd మంచి సక్సెస్ అయితే సక్సెస్ మీట్లో కలిసి ఇందాక మా వివేక్ చెప్పినట్టు అప్పుడు ఇంకెలా మాట్లాడతాడు ఈయన. ఇక టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, మా కెమెరామెన్ కార్తిక్ నా ఫేవరెట్. ఈ సినిమాలో సాంగ్స్ జానీ, యశ్వంత్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ మై ఫేవరెట్ శేఖర్. వాళ్ళు ఈ సాంగ్స్ చేసిన వారి థియేటర్లో చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండంగా చేసాం. ఇకపోతే మా ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్లు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. వాళ్ళు ఎప్పుడూ అసలు మా వాళ్ళు ఎలా ఎరిగి తీసేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. మా ప్రసన్న ఇతను మామూలుగా నేను సినిమా చూపిస్తా మావా చూసినప్పుడే ఇతని గురించి నేను అడిగాను దిల్రాజ్ని. అప్పుడు దిల్రాజ్ ఇతను నాకు దగ్గర రానివ్వలేదు, అప్పుడు ఎందుకో తెలియదు నాకు. సో ఫైనల్గా కలిసి కథ చెప్పడం, కథ వినటం, ఎందుకంటే తన హ్యూమర్ నాకు చాలా చాలా ఇష్టం. అప్పటికప్పుడు కొన్ని మార్చి కూడా చెప్పేగలడు ఎక్కువ ఆలోచించకుండా. సీన్ ఇలా కొంచెం ఇలా ఉంచి ప్రసన్న చూడంటే అలా వెళ్ళి సూపర్గా రాసి మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. దాని అమ్మ మూగులా రాస్తాడు మళ్ళీ. సో అండ్ డైరెక్టర్ కాబోతున్నాం, డైరెక్టర్ అయినంత మాత్రాన కదిలివ్వడం అనేస్తాం ఏంటి? ఏమంటే దినాథ్ గారు కదిలిస్తాడులేండి, పర్లేదు. ఇందాక ఏదో మీరిద్దరు ఏదో విడాకులు అయిపోయినంత ఫీలింగ్ ఇచ్చారు ఇద్దరు, అది. సో డెఫినెట్గా కదిస్తాడు, కదా డెఫినెట్గా ఇస్తావు కదా ప్రసన్న, తప్పకుండా ఇస్తాడు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రసన్న. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయి ఇతర డైరెక్టర్ అయిపోతున్నాం, అది కూడా సూపర్ హిట్ అయిపోయి రా 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 ఇంకా రావాలి, చాలామంది రావాలి. ఇంకా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నీవు అంటే నీ ఊపు చూసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను అనమాట. గుడ్ లక్. త్రినాథరావు గారు ఏ తిన్నారండి సాయంత్రం దాకా? ఓ పక్కన దగ్గుతూ, ఓ పక్కన వాటర్ తాగుతూ ఇరగ తీస్తారు. మొత్తం వాళ్ళు మీదే, షో అంతా మీదే. మేమంతా అసలు అసలు ఇక మేము ఇంకోటి ఏం చెప్పినా మీరందరూ నేను అసలు ఏం మాట్లాడకుండా ఇంకేం ఆడతాను, ఇంకా మొత్తం మీరే మాట్లాడేశారు. సో ఈ కాంబినేషను ఆల్మోస్ట్ ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే పాత సినిమాలో గుర్తుందో లేదో రాఘోపాలరావు అల్లరావు లంగే గారి కాంబినేషన్ లాగా, ఈ సినిమాలో రావు రమేష్ గారు మా ఆది వీళ్ళ కాంబినేషన్ లాగా అలా ఉంటుంది వీళ్ళదే. సరదాగా సో ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. ఇరగ తీసేయండి మొత్తం అంతా అయిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. అప్పుడు మీ పక్కన నిలబడతాను వచ్చి నేను. ఓకే, ఇకపోతే మా హీరోయిన్ శ్రీలీల అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు రెండో సినిమాకి అమ్మాయి జనాల్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది. అందంతో పాటు టాలెంట్తో పాటు ఎనర్జీతో పాటు ఇంకా ఒకటి కాదులే, బండల్ ఆఫ్ టాలెంట్. ఈమె నెక్స్ట్ ఇయర్ కల్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఐఎమ్ వెరీ ష్యూర్, మార్క్ మై వర్డ్స్. ఏమో మళ్ళీ మనకి డేట్లు వేస్తుంది లేదు, ముందే పెట్టేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీలీలా. ఇలాగే కంటిన్యూస్ అండ్ ఐ విష్ షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. బీమ్స్ దానా ఇతను మాట్లాడ్డు, ఎక్స్ప్రెస్ చేసుకోలేడు, తెగ తిట్లు తింటాడు నా చేత. ఇప్పుడు ఎన్నిసార్లు తిట్టుంటానో అలాగే ఉంటావా అలాగే ఉంటావా మాట ఇవాళ పర్లేదు కొంచెం అలా బెటర్ అయ్యాడు. అంటే ఏమో నా తిట్లు పడలేకో ఈ సినిమాతో నువ్వు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావని నా ప్రగాఢ నమ్మకం. ఒక్కొక్క పాట ఇరగ తీసడిందిగా ప్రసన్న చెప్పినట్టు ఏదో నన్ను దృష్టిలో పెట్టుకొని చేసినట్టుంది. సక్సెస్ మీట్లో మాట్లాడుతుంది నువ్వేనా? ఎవరన్నారు? నువ్వే అన్నావా? ఎవరన్నారు? అన్నాడు కదా నువ్వు కదా? లేదు, నువ్వు అనవు, నాకు తెలుసు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో నువ్వు మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. నీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మాట్లాడు, ఎక్స్ప్రెస్ చెయ్యి, కోపం వస్తే కోపం చూపించు. ఓకే, ఎప్పుడు తీస్తావు గడ్డం? మొత్తం 23rd మొక్కుబడి, ఇది మొక్కుబడి చెప్పాడు, మొన్నే చెప్తున్నాడు. మొత్తం అయిపోయి చూసి మళ్ళీ డ్యాన్స్ చేసి అప్పుడు తీస్తా అన్నాడు. ఆల్ ది బెస్ట్ బేమ్స్, ఎరగ తీస్తే. ఓకే, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చాలా తక్కువ సమస్యలు ఉంటాయండి. ఇలాగా అందరూ పాజిటివ్ పీపుల్. ఇక్కడ విశ్వప్రసాద్ గారు, మేము ఎక్కువసార్లు కలవలేదు, కలిసిన 5-6 సార్లే కలిసి ఉంటాం, అంత ఎక్కువసార్లు కలవలేదు. అని ఎక్కువ మాట్లాడరు, చేతలే, వెరీ ప్లెజెంట్. ఇలాంటి ప్రొడ్యూసర్కి సక్సెస్ మీద సక్సెస్లు వస్తూనే ఉండాలి, వస్తుంటే జనాలు పని దొరుకుతూనే ఉంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏ ముహూర్తాన్ని పెట్టో తెలియదు కానీ ఒక ఫ్యాక్టరీ అయిపోయింది. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగే కంటిన్యూ ఇలాగ తీసేస్తాను. నెక్స్ట్ ఫోర్త్కమింగ్ ఫిల్మ్స్ కూడా మీ అసలు. సో ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తానే ఉంటా. ఆల్ ది బెస్ట్ విశ్వ గారు. మా వివేక్ ఎక్కడున్నాడు? ఆయన హలో వివేక్, ఈయన ఒకడు బాగా మంచి కష్టజీవి, వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఒకవేళ చిరాకు వచ్చినా నవ్వుతూనే ఉంటాడు ఈయన. బట్ ఆయన ఎక్కడ చిరాకు పడుతున్నాడు, నవ్వనుక చిరాకు ఎక్కడుందో నాకు కొంచెం కనిపిస్తున్నాను అప్పుడప్పుడు. నేనే ఒకసారి అంటుంటాను ఆయన్ని, ఎందుకంటే ఈయనతో ఏది చెప్పినా ఏది అన్నా సరే ప్రతిదానికి తలుపుతాడు. ఊపడం మానేయండి బాబు అంటాను నేను. ప్రతిదానికి ఓకే అంటాడు. ఇప్పుడు దాకా నో అండి, ఇదిలా కాదని ఇప్పుడు దాకా అనలా, ప్లీజ్ నా కోసం కొంచెం మారండి. సో నాకు ఇంకొక ఇష్టమైన వ్యక్తి వివేక్. ఆల్ ది బెస్ట్ వివేక్. మనం సినిమాలు చేస్తూనే ఉండాలి. ఈ సంస్థ అంటే అంత నచ్చేసింది నాకు. ఇది ఇక్కడ ఇదొక ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అని కమర్షియల్ అలా లేదు, క్లియర్గా ఉంటుంది అన్నీ. సో ఐ విష్ దిస్ బ్యానర్ షుడ్ గో టు ద నెక్స్ట్ 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 లెవెల్. అండ్ మా అభిషేక్ అగర్వాల్, ఆయన నిలబడా ఉన్నారా? మా టైగర్ నాగేశ్వర్ ప్రొడ్యూసర్, ఈయన ఎరగ తీస్తున్నాడు, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవట్లా. ఆల్ ది బెస్ట్. మనం అప్పుడు మాట్లాడుకుందాం, మందప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇంకేనా ఉందా? ఇంకెవరన్నా మిగిలారా? ఇంకెవరన్నా? యా మాంగ్లీ ఇటమ్మా, అటు చూస్తున్నావు అన్ని రకాలుగా. ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ మామూలుగా చేస్తారు కదా మన వాళ్ళు స్టేజ్ మీద, నీది కూడా తనే చేసేస్తుంది మొత్తం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది సింగర్స్. అండ్ రామ్జోగేష్ శాస్త్రి గారు, శ్యామ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ అప్కమింగ్ సుజీత్ ఇప్పుడే వస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. సుజీత్, గుడ్ లక్. అది సూపర్, ఆల్ ది బెస్ట్. ఏ డైలాగు నేను చెప్పే ఏం డైలాగ్ నేను అలా మర్చిపోతున్నాయి బాబు, మళ్ళీ చెప్పు. వద్దు నా మాట అయిపోయి, ఇదిగో ఇది నాకు ఇష్టమైన డైలాగ్. ఇఫ్ ఐ సీ అ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ అ హీరో ఇన్ మీ. అండ్ సుమ గారు, థ్యాంక్ యూ. అస్సలు సర్కాస్టిక్ సర్కాస్ అసలు ఇన్నర్ వాయిస్ నాకే వినపడతాయి, ఎవరికి వినపడవు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డిసెంబర్ 23rd జై సినిమా.